हाय फ्रेंड्स, वेलकम टू मनरत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, मेरे एवरैते क्रोत्तगा मन चैनल चूस्तुन्नारो वेंटने मनरत्न कॉम्पिटिटिव चैनल सब्सक्राइब चेसी बेल सिंबल क्लिक चेयंडि। सो फ्रेंड्स, ओकेना? अलागे इक्कड चेप्पे प्रति विषयानि कूडा चाला जाग्रत्तगा दृष्टिलो पेट्टुकोंडि। అవసరమైతే ఈరోజు నిన్న జరిగినటువంటి ఆయా న్యూస్లు కానీ పేపర్లో కానీ మీరు చూడొచ్చు, దాంట్లో డౌటే లేదు। నేను దీన్ని చక్క మీకు అర్థవంతంగా చక్కగా నేను చెప్తా ఉంటాను, వీడియోని ఎక్కడక్కడ మీరు స్కిప్ చేయకండి, మరియు కొన్ని కీ పాయింట్స్ కూడా చెప్తాను, ఓకేనా? అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రతిరోజు సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం మనం, ప్రతిరోజు సబ్జెక్ట్ గురించి। సో ఈరోజు అయితే కనుక చాలామంది అడుగుతున్నారు అన్న, ఈరోజు మాకు పోస్టుల గురించి వాటి గురించి పెట్టండి అన్న, సాయంత్రం సార్లు కూడా రమ్మనండి అన్న అడుగున్నారు। సో అందుకని సాయంత్రం 5 గంటలకు సచివాలయాల గురించి మరియు కేవలం నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అలాగే ఈ లిస్టులకు సంబంధించినటువంటి ఈ విషయాల గురించి సాయంత్రం అయితే కనుక ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా 5 గంటల నుంచి 5:30 వరకు మరి లైవ్ అనేది జరుగుతుంది। సో దయచేసి చక్క ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి డౌట్లన్నీ కూడా క్లారిఫై అయితే కనుక చేయడం జరుగుతుంది। అలాగే నేను క్రింద డిస్క్రిప్షన్లో మీకు బుక్స్కి సంబంధించినటువంటి లింక్ పెడుతున్నాను, ఓకేనా? అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, అందులో నేను ఏపీ ఎకానమీకి సంబంధించి చక్కగా నేను చెప్పాను। ఓకే, మన పాయింట్లోకి వచ్చేద్దాం। మీరు నేను తమ్మనేల్లో ఒకటి పెట్టినాను కదా, దాని గురించి చక్కగా నేను డిస్కస్ చేస్తాను। నేను కొంతమందిని చూస్తానండి లైవ్ చాట్లో కానీ, లేదంటే లైవ్ చాట్లోకి వస్తారు, లేదంటే గ్రూప్లోనూ ఉంటారు, గ్రూప్లోనూ ఉన్నారు, లేదా కోచింగ్ సెంటర్స్లోనూ ఉన్నారు। ఇప్పుడు ఈ కోచింగ్ ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే, చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి। ఫస్ట్ ఏంటి, 10 బిట్లు వాళ్ళు అడగగానే చెప్పగానే వాళ్ళు ఇస్తే మనిషి కాదు అనుకుంటారు, కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్ అలాంటిది అప్లై కాదు। ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో బాగా చదివినటువంటి వారు ఉంటారు, చదవలేనటువంటి వారు అంటూ ఎవరు ఉండరు, అది ఏది ఉండదు। ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఆ హాల్లో కూర్చున్నంతసేపు కూడా వాడు చదివేవాడా చదవనివాడా డిసైడ్ చేసేటువంటిది పేపర్, ఓకేనా? బిట్లు 10 చెప్పగానే బాగా తెలుసు అనుకోవటం అనేది, ఒకవేళ అఫ్కోర్స్ తెలుసు, తెలియదని నేను చెప్పట్లే, బాగా తెలుసు, కానీ అదే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పటికి ఇడికి అసలు ఏమీ రావు అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఇడికన్నా మార్కులు ఎక్కువ వస్తాయి। ఎలాగంటే అది ఆ పరీక్ష పేపర్ నిర్ధారించబడుతున్నటువంటి ప్రక్రియ అలాంటి, ఓకేనా? సో ఇది కొన్ని విషయాలు ఉంటాయి। నేను చాలామంది ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ తెలిసినటువంటి వాళ్ళకి నేను చూస్తూ ఉంటాను, ఆలోచించే విధానం ఉండాలి, పేపర్లో ఉన్నటువంటి దాని గురించి ప్రత్యేకంగా, పేపర్లో లేదుగా, పేపర్లో అలా లేదుగా, పేపర్లో ఇలా ఉందిగా, అంటే నీ ఫీల్డు నీ కాంపిటేటివ్ ఫీల్డ్ నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు, కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయ్యి నుండి కూడా నువ్వు ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు, అర్థమవుతుందా? దీంట్లో కొన్ని మెలకువలు ఉంటాయండి, తెలుసుకోవాలి। ప్రతీది పేపర్లో ఉన్నదల్లా జరగదు, పేపర్లో ఉన్నదల్లా అదేం కాదు, అందులో కొన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట। ఇప్పుడు చూడండి, మీకు అక్కడ రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు ప్రభుత్వం చెప్పింది, మొదట్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు దాదాపుగా 17,000 కేంద్రాలు అన్నారు। సో ఇప్పుడు ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది, 10,408కి శ్రీకారం చుట్టింది। సో ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి, డిసెంబర్31 నాటికి పూర్తి చేయాలండి। సో ఇప్పుడు అంటే అన్ని పోస్టులు ఉన్నాయని నేను చెప్పట్లా, 10,000 ఆ పోస్టులు కాదు, రైతు భరోసా కేంద్రాల్లో కొన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాలు కట్టలేదు, కాకపోతే ఏదో చిన్న చిన్న చోట్ల అడ్డుకి తీసుకొని అక్కడ నడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి। అదనంగా ఇప్పుడు ఏమనుకుంటారంటే 10,800 ఖాళీలు ఉన్నాయని అనుకుంటారు, అవి ఖాళీలు కాదు,
పదివేల 800 పదివేల 408 అనబడుతున్నటువంటి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ చాలా చోట్ల రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే కనుక ఇవ్వలేదు. మొదటి దాంట్లోనూ రెండో దాంట్లో కూడా ఇవ్వలేదు. కానీ నిన్న జరిగినటువంటి చర్చలో మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ క్రాపింగ్ అనేది కేవలం ఏదో వారంలో 4 రోజులకో నెలకో 10 రోజులకో 15 రోజులు కాదు, అది 30 రోజులు పీరియడ్ ఉండాలి, అది నిరంతరమైనటువంటి ప్రక్రియ, సీజన్స్తో సంబంధం లేదు, ఈ క్రాపింగ్ చెయ్యండి, రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది నియమించండి, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ఖాళీలు అనేది పూర్తి స్థాయిగా మనం ఫిల్ చేసేయాలి అని కూడా చెప్పారు. అర్థమవుతుందా? రెండవదిగా మీరు చూడండి, హెల్త్ క్లినిక్లు సంబంధించి మనకి 85 హెల్త్ క్లినిక్లు అనేది మస్ట్ అండ్ షుడ్ బి అవసరం. అవునా కాదు? ఏదైనా సొంత పేతనంతో నేను ఏం చెప్పేది కాదుగా. హెల్త్ క్లినిక్లు ఇప్పుడు దేశమైనా రాష్ట్రమైనా ఏం చేస్తుంది, హెల్త్ క్లినిక్ల మీద ప్రాధాన్యత పెడుతుంది. ఆ విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వం చెప్తుంది అంటే దేశం కూడా ఏం చేస్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పాండమిక్ పీరియడ్లో ఈ కరోనా టైంలో హెల్త్ క్లినిక్ల మీద హెల్త్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు కావలసినటువంటి వాళ్ళు ఎవరో దానికి దీనికి సంబంధం లేదుగా, ఏమో చెప్పలేము. ఆ టైంలో ఏఎన్ఎంలని ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, హెల్త్ క్లినిక్లో కూడా ఉపయోగించవచ్చు. అర్థమవుతుందా? సో ఇది ఆరోగ్యానికి సంబంధించిందండి. అందుకనే ప్రభుత్వం హెల్త్ క్లినిక్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలో కూడా ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో మస్ట్ అండ్ షుడ్ బి అని కూడా ప్రభుత్వం 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి. అలాగే సార్, దయచేసి నేను 3వ నోటిఫికేషన్ సంబంధించి కొంతమంది అడుగుతున్నారు, 2వ నోటిఫికేషన్ అయిపోయిందా, ఇది నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నేను అయిపోయిందని ఇప్పుడు చెప్పలా, అర్థమైందా? 2వ నోటిఫికేషన్ సంబంధించి అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్న, 3వ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది అది ఏంటి, 3వ నోటిఫికేషన్ అనేది మీరు వీడియో పూర్తిగా చూడక, వీడియోని పూర్తిగా అర్థం చేసుకోక మళ్ళీ ఫోన్ చేసి ఏంటి సార్ 2వది అయిపోయిందా, కింద కామెంట్లో 2వది అయిపోయిందా, ఏంటి సార్ ఇది 3వది అంటున్నారు, మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నీవు దయచేసి వీడియోని పూర్తి స్థాయిగా చూడడానికి ప్రయత్నం చేయి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చెప్పే ప్రతి మాట కూడా. అవునా లేదా? మరి మీరు వినకుండా క్లాసులోకి వెళ్ళి క్లాస్ రూమ్లో పూర్తిగా వినకుండా వచ్చేస్తారా, భోజనం పెట్టుకున్న తర్వాత కొద్దిగానే 2 ముద్దలు తిని స్మానేస్తారా, సినిమాకి వెళ్ళి సినిమా పూర్తి అయ్యేంత వరకు చూస్తారుగా. అలాగే వీడియో అనేది పర్ఫెక్ట్గా చూడాలి, చక్కగా అర్థమవుతుంది. ఇందులో కీవర్డ్స్ ఉంటాయని కూడా చెప్పాను 3వ నోటిఫికేషన్ సంబంధించి. ఇక్కడ హెల్త్ క్లినిక్లు అని చెప్పింది ప్రభుత్వం, ఖచ్చితంగా కావాల్సిందే ఇప్పుడు మస్ట్ షుడ్ బి అన్నది. అలాగే డిజిటల్ లైబ్రరీలను బొరిసబాబు గారు ఒకరు, వినీల సిస్టర్ గారు ఒకరు, సో వాళ్ళిద్దరు పేర్లను కాదు ఇంకా చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ నాకు వాళ్ళకి సంబంధించిన కామెంట్లు కూడా పెద్దగా ఎవరూ లేవు, అందుకని వీరిద్దరూ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మరి ఇందులో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దయచేసి అనా డిజిటల్ లైబ్రరీలు ప్రభుత్వం ఏం చెప్పిందండి, దాదాపుగా 4530 డిజిటల్ లైబ్రరీలు అందాలేదా? సో తొలి దశలో 4530 డిజిటల్ లైబ్రరీలు ఉండాలి. కానీ 4150 ఆమోదం పొందే, 4130 ఆమోదం పొందే మంజూరు అయినవి, ఇంకా 380 ఉన్నాయి మంజూరు కాలేదు, గ్రామాల్లో చేయవలసినటువంటి ప్రక్రియ ఉంది అని స్పష్టంగా చెప్పింది. కానీ ఈ డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి కూడా, డిజిటల్ లైబ్రరీలు ఎందుకు, ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనుసంధానం వచ్చింది, డిజిటల్ అంటే గ్రంథాలయాలు అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఇవ్వాలి. మీకు తెలుసా లేదు, చాలామందికి కొన్ని విషయాలు ఏంటంటే, మీరు ఎవరైనా ఇంటి పని కట్టేటప్పుడు, కుళాయి పని కట్టేటప్పుడు మీరు చూడండి గ్రంథాలయ సెస్ అనేది కడతా, తెలుసా మీకు ఆ విషయం? తెలీదు. అబ్బే సబ్జెక్టు ఏదో పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టే గొప్పది అనుకుంటారు, 4 బిట్లు అడగగానే చెప్పడం అదే గొప్ప అనుకుంటారు. అవి కాదు, నిత్యం జరిగేటువంటి విధానాలు. మీకు డిమాండ్ నోటీస్ ఇస్తారు, అది ముందు మీరు అడగండి ఇంట్లో, కనీసం మీకు తెలియకపోతే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను అడగండి. సో ఇంటి పనికి సంబంధించినటువంటి రసీదు కట్టాలంటే ముందు డిమాండ్ నోటీస్ ఇస్తారా, 15 రోజుల ముందు డిమాండ్ నోటీస్ ఇస్తారు. అర్థమైందా? డిమాండ్ నోటీస్ అంటాం దాన్ని. ఆ తర్వాత మీరు చూడండి, ఆ డిమాండ్ నోటీసులు ఏముంటుంది, గ్రంథాలయ సెస్ అనేది కూడా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు డిజిటల్ లైబ్రరీలు అది ఏమండి,
మనం కడుతున్నామండి, అన్నీ మనం కడుతున్నాం. ప్రభుత్వం అందుకనే ఆలోచించి విధానాలన్నీ కూడా ఏం చేసింది, వీరందరికి ఇవ్వాలా, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలా. ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు తెలుసా. అంటే ఈ రోజుల్లో చదువుతున్నటువంటి వారికి కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి పెద్దగా ఇలాంటి మీ కోచింగ్ సెంటర్స్లో ఏం చెప్తారండి వాళ్ళు, ఇప్పుడు ఏమి చెప్పరు. మీ దగ్గర డబ్బులు తీసుకోవడం వరకు మాత్రమే వాళ్ళు నేర్పేటువంటి విధానం, అది కూడా మీరు నేర్చుకోండి. అలానే కోచింగ్ సెంటర్ వాళ్ళని తప్పబట్టట్లా, ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం ఉండదు. కొందరికి పూర్తిగా పరిజ్ఞానం ఉండదు, దీని గురించి ఆలోచించే విధానం ఉండదు. స్టూడెంట్కి వస్తే కనుక వారికి ఏ విధంగా చెప్పాలన్నో తెలియదు. అలాగే డిజిటల్ లైబ్రరీలు మస్ట్ అండ్ షుడ్ బి ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దానికి సంబంధించి క్వాలిఫికేషన్ చెప్పలా, అవునా లేదా. సో నాకు తెలిసినంతవరకు అయితే కనుక మస్ట్ అండ్ షుడ్ బి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. మరి అయితే కనుక ఇక్కడ బిఎల్ఎస్ఐసి అడుగుతారా, సిఎల్ఎస్ఐసి అడుగుతారా, ఎంఎల్ఎస్ఐసి అడుగుతారా అనేది ఒక డైనమోలో ఉంది. మరి ఏ విధంగా అడుగుతారన్నది తెలియదు ప్రజెంట్, నేను చెప్తున్నాగా. ఇక థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి అన్నా, తరుణ్ నోటిఫికేషన్ గురించి కూడా మీరు పెట్టారు కదన్నా, అంత పర్ఫెక్ట్గా పెట్టారు. 10,571 పోస్టులని, ఎస్ నీ చెప్పింది చాలా పర్ఫెక్ట్, దాంట్లో తిరగలేదు. రెండవ నోటిఫికేషన్ పూర్తి అవ్వలేదు, రెండవ నోటిఫికేషన్ సంబంధించి లిస్టులు కంప్లీట్ కాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్గా మాట్లాడి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ రెండవ నోటిఫికేషన్ పూర్తిగా అవ్వలేదు. ఇది నిన్న కూడా ముఖ్యమంత్రి గారు జరిగినటువంటి సమీక్షలో ఆళ్ల నాని గారు, డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అలాగే స్పెషల్ సిఎస్ అయినటువంటి అజయ్ జైన్ గారు, నీరబ్ గారు, ఎంతమంది అండి, నిన్న అధికారులు, మంత్రులు వీళ్ళందరూ సమీక్షలో పాల్గొని అన్ని విషయాల గురించి చర్చించారు. అర్థమవుతుందా, మీరు చూడండి నేను ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో తెలుసా. ప్రతి విషయం కూడా నా మైండ్లో అలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకొక ఇక్కడ థర్డ్ నోటిఫికేషన్, నేను ముందే చెప్పాను కదా, థర్డ్ నోటిఫికేషన్ ఉంది, కేవలం ప్రభుత్వమే చెప్పింది, నేను చెప్పలా, అది ప్రభుత్వం చెప్పింది. కావాలంటే మీరు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్న ఇవ్వచ్చు. సో మూడవ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ అని అంటే కనుక, ఇది ఈ థర్డ్ నోటిఫికేషన్ ప్రత్యేకంగా జగనన్న కాలనీలకు సంబంధించి. సో నిన్న మొన్న కూడా నేను గతంలో కూడా చెప్పాను. సో థర్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందన్నా అని చాలామంది కొన్ని డౌట్లు కామెంట్ సెక్షన్లో, లైవ్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు. ఈవినింగ్ టైం రండి, ఓకేనా. ఈవినింగ్ టైం 5 గంటలకి చక్కగా అన్ని విషయాలు కూడా సాధ్యమైనంత వరకు అన్ని విషయాలు నేను చర్చించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు హెల్త్ బాగోకపోయినా కాల్స్ చెప్తూ ఉంటాను, కాల్స్ లైవ్ సెక్షన్స్లోను, లేదంటే కనుక దయచేసి కాల్స్ చేయకండి, నేను వీడియోస్ చేసి మీకు అందిస్తున్నాను అని చెప్తూ ఉన్నా కానీ అభి పెద్ద పట్టించుకోవట్లే. సో అన్న రిక్వెస్ట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి అన్ని విషయాలని. ఈ మూడో నోటిఫికేషన్ జగనన్న కాలనీల నోటిఫికేషన్ అంతే. రెండో నోటిఫికేషన్ మీకు తెలుసో లేదో, చాలామందికి వీరు చదువుకునే చదువుకి కొన్ని అర్థం పరమార్థం అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. నేను ఇలా చెప్తున్నానని ఫీల్ అవ్వకండి, ఉన్నది ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ కాబట్టి అన్ని విషయాలు మీతో చక్కగా డిస్కస్ చేస్తున్నాను. మొదటి నోటిఫికేషన్ ఏ నోటిఫికేషను, సిసిఎల్ఏ డిపార్ట్మెంట్ మొదటి రెండు నోటిఫికేషన్ అంటే పంచాయతీరాజ్ శాఖ అనేది నిర్వహించింది. మరి మూడో నోటిఫికేషన్ను కేవలం ఏపీబిఎస్సి నిర్వహిస్తుంది, అది నేను చెప్పలేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మీరు అడగండి, అవునా కాదా అన్నది. బొత్స సత్యనారాయణ గారిని కూడా మీరు కలిసి అడగండి, తప్పే లేదు. మూడో నోటిఫికేషన్ అది కేవలం ఏపీబిఎస్సి నిర్వహిస్తుంది అంటే మొదటి రెండు నోటిఫికేషన్లు ఎవరు ఇవి అంటే, ఇది మొదటి నోటిఫికేషన్, రెండో నోటిఫికేషన్. సో రెండో నోటిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్, ఇది కంటిన్యూ ప్రాసెస్, ఇది అవ్వదు, ఇప్పుడే అవ్వదు. మూడో నోటిఫికేషన్ ఏపీబిఎస్సిది, సో ఇది జగనన్న కాలనీలు. సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అనౌన్స్ చేయడం అయితే కనుక అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు. సో డిసెంబర్ నాటికి ఈ యొక్క కాలనీల్లో చాలా వరకు కట్టడం జరుగుతుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆ విధానాన్ని మీరు చూడండి, 3 నెలల్లో నాకు కావాలి అని కూడా చెప్పారు ఆయన, అర్థమైందా. సో ప్రభుత్వం పనేంటి, అధికారులకు నిధులను ఇవ్వటం. సో అక్కడున్నటువంటి ఆ నిధులను ఇస్తే కనుక ఆ నిధులతోనూ వారు కట్టడం వరకు మాత్రమే అంతే. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు అనుకో, వారు కట్టలేదుగా, అర్థమైందా. ఈ లాజిక్లు ఆలోచించండి, లాజిక్లతో మ్యాజిక్ చేయగలుగుతావు. ఏమండి ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం, ఇల్లు కడుతున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. సో డబ్బులు లేకపోతే బ్యాంక్కి వెళ్తాం. సో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మనకు లోన్ ఇచ్చిందనుకో, ఆ లోన్ ద్వారా మన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి మనం మెటీరియల్ కొంటాం. సో ఇప్పుడు అధికారులు అనబడుతున్నటువంటి వారు ఇక్కడ మెటీరియల్ కొనాలి అంటే
ప్రభుత్వం ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదనుకో వాళ్ళు కట్టడం కూడా లేట్ అవుతూ ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము నిధులు ఇస్తాం మీరు కట్టండి అంటుంది. సో ఇది జరిగేటువంటి ఒక ప్రక్రియ. సో మూడో నోటిఫికేషన్ అనేది కేవలం కాలనీలకు సంబంధించింది, రెండవ దానికి సంబంధం లేదు, రెండవది అవ్వలేదు. ఇప్పుడు అర్థమైందా మీకు? వీడియోని చూడండి, మళ్ళీ క్వశ్చన్స్ మీ ఏదైనా క్వశ్చన్ ఉంటే ఈవినింగ్ టైంలో అడగండి, చక్కగా నేను చెప్తాను ఏ విషయం గురించి అని చెప్తాను. చెప్పలేని వల్ల కాదు అంటూ ఏది ఉండదు. మూడవది ఇందులో మరి స్పెసిఫిక్గా మీరు పదివేల ఐదు వందల డెబ్బై ఒకటి అని పెట్టేశారేంటన్నా అంటే కనుక దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంటుంది. ఓకేనా? మీరు ఒక్కసారి మీరు ఆలోచించగలగండి. ప్రభుత్వం దగ్గరే మీరు ప్రశ్న వేయండి, తప్పే లేదు అందులో. ప్రభుత్వాన్నే ప్రశ్న వేయండి. మళ్ళా ఇది కూడా మీరు నన్నే అవసరంలా, ఈ గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా నేను సమీక్ష ఒకటి ఉంది, అదే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం తెలుసుకోవాల్సింది 10571 ఉంటే 771 గ్రామ సచివాలయాలు. అర్థమైంది మీకు? 771 గ్రామ సచివాలయాలు, 209 వార్డు సచివాలయాలు. సో 209 2090 పోస్టులు ఉన్నాయి. ఎన్నున్నాయి? 2090 పోస్టులు అనేది మనకున్నాయి. దయచేసి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే దాదాపుగా 8481, అర్థమైందా, 8481 అది గ్రామ సచివాలయాల పోస్టులు మొత్తం. అందుకనే 10571 నేను ప్రతిదీ రాశానండి, అన్నీ నాకు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. లేకపోతే నేను చెప్పనుగా అంత పర్ఫెక్ట్గా. గ్రామ సచివాలయాలు గుర్తుపెట్టుకోండి, గ్రామ సచివాలయాలు 771 పోస్టులు, 771 గ్రామ సచివాలయాలు. సో 771 అంటే 8481 పోస్టులు అవి. అలాగే 209 వార్డు సచివాలయాలు, 2090 పోస్టులు. సో 2090 పోస్టులు ఉన్నాయి అంటే దాదాపుగా 10571 మొత్తం. మూడో నోటిఫికేషన్ ప్రభుత్వం చెప్పింది ఇది. సో ఇవన్నీ పెరుగుతాయి, దాదాపుగా ఎన్ని పోస్టులు పెరుగుతాయి, 10,000 అంటే కనుక ఇంచుమించుగా దాదాపుగా 16,000 నుంచి 17,000 పోస్టులు పెరగనున్నాయి. ఇంకా అవి పెరుగుతాయి అంటే ఇవన్నీ కూడా మూడో నోటిఫికేషన్ సంబంధించి, దానికి దీనికి సంబంధమే లేదు, రెండుకి మూడుకి సంబంధమే లేదు. ఇప్పుడైనా అర్థమైంది అందరికీ? అది. సో మీకు వీటికి సంబంధించే చక్క బుక్స్ ఇవన్నీ కూడా చక్కగా నేను చెప్పాను. మీరు దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ మీరు చూడండి. ఇంకా మీరు చూడక ఇంకా తెలుసుకోక మనం చేయగలిగేది ఏది ఉండదు. ఎంతమవుతుందా? సో ఫ్రెండ్స్, డౌట్ ఏమైనా ఉంటే ఈవినింగ్ టైము లైవ్ సెక్షన్ జరుగుతుంది. కేవలం ఈరోజు అయితే కనుక ప్రతిరోజు సబ్జెక్ట్ గురించి చెప్తున్నాం, కానీ ఈరోజైతే మీకు ఈ బుక్స్ గురించి, రెండు నోటిఫికేషన్ల గురించి, అన్ని నోటిఫికేషన్ల గురించి చెప్పబడతాయి. ఆల్మోస్ట్ ప్రతి నోటిఫికేషన్ గురించి చాలా క్లియర్గా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.